ప్రజలతో తిరుగుతూ ఉన్నాము రైల్వే కోటూరు పట్టణంలో. అదేవిధంగా గమనించడం అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలు అత్యంత మెచ్చుకోవడమే కాకుండా అత్యంత ఆదరణతో చూస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీర్తామని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ విషయంపై మనతో మాట్లాడడానికి మరొక సామాన్యుడు అంటే సామాన్య ఓటర్ మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఏ ప్రభుత్వానికి ఓటు వేశారు, రేపు ఏ ప్రభుత్వానికి ఓటు వేయబోతున్నారు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది, టీడీపీ ప్రభుత్వం ఎలా ఉంది, అదేవిధంగా చూసామంటే ఇప్పుడు మనం ఇక్కడ అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎంపీలు పోటీ పడబోతున్నారు. అంటే ఒక టీడీపీ తరఫు నుంచి నల్లా కిరణ్ కుమార్ రెడ్డి, ఇక్కడ మన వైసీపీ తరఫు నుంచి చూసుకున్నామంటే మిథున్ రెడ్డి గారు పోటీ పడబోతున్నారు. వీరిద్దరు మాత్రం పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నమస్కారం సార్, నా పేరు రమణ, మాది ఎస్టీ సామాజిక వర్గము. ఇక్కడ వేరే పార్టీ అంటే ఏం లేదు, ఇక్కడ ఉండేది అంతా వైసీపీ పార్టీ అనే. తెలుగుదేశం అంటారా, తెలుగుదేశానికి ఇక్కడ క్యాడర్ కూడా లేకుండా పోయింది. ఇప్పటి వరకు మా ఎస్టీకి సంబంధించిన ప్రతి గ్రామంలోనూ ప్రతి పల్లెలోనూ ఎంతో అభివృద్ధి జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా ఎస్టీ ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక వైఎస్ఆర్ పార్టీకి తప్ప ఇంకా వేరే పార్టీ దిక్కు కూడా చూడరు, అసలు దాని గురించి ఊహ కూడా అందదు. ప్రతి ఒక్కరూ జై జగన్ అంటారే తప్ప వేరే పార్టీ గురించి లేదు. ఇంకా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి చెప్తారా, ఇప్పుడు అందరికీ తెలిసిన అతను ఒక సీఎం క్యాండిడేట్ నుండి గుర్తింపు లేని వ్యక్తికి ఇక్కడ కానీ ఎక్కడే కానీ అసలు గుర్తింపు అనేదే లేదు. ఎంతోమంది సీఎంలుగా చేశారు మన రాష్ట్రానికి, అలాంటి గుర్తింపు లేని సీఎంని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారినే చూస్తున్నాము. కానీ ఆయన ఇక్కడికి వచ్చి చేసేది లేదు, ఏమీ లేదు. అతను ఎక్కడుంటాడో, అతనికి స్థానం అనేది ఎక్కడనేది లేదు. ఈరోజు ఇప్పుడు ఈ ఎలక్షన్ అయ్యేంతవరకు ఇక్కడ ఉంటాడో, తర్వాత పోయేసీ ఎక్కడ ఉంటాడో, ఏ రాష్ట్రంలో ఉంటాడో తెలియదు, ఏ దేశంలో ఉంటాడో తెలియదు. అలాంటి వ్యక్తికి ఇక్కడ ఎవరు ఓటు వేయరు. ప్రతి నెల ప్రతి ఎటువంటి అవసరం వచ్చినా కూడా మాకు తిరుపతి నుంచి మా మిథునన్న గారు వచ్చి మాకు ఏ చిన్న అవసరం వచ్చినా కూడా ఆయన వచ్చి ప్రతి దానికి మాకు పలుకుతున్నారు. డెవలప్మెంట్ మాకు పలాంది చేయాలన్నా కూడా చేస్తున్నారు. అదేవిధంగా మా ఎస్టీ కాలనీకి సంబంధించిన మా గ్రామంలో ఒక ఉచిత మంచినీటి పథకాన్ని ఒక ప్లాంట్ వాటర్ ప్లాంట్ని పెట్టి నిత్యం వాళ్ళకి నీళ్ళు అనేది కొరత లేకుండా నీళ్ళు అందిస్తూ ఉన్నారు. మా వాళ్ళు రూపాయి డబ్బులు అనేది తీసుకోవడం లేదు, ఉచితంగా నీరు మినరల్ వాటరు సప్లై జరుగుతూ ఉంది. ఇంకా మా వాళ్ళకి ఎదురులకు సంబంధించిన ఎటువంటి సమస్య రానియకుండా, మా వాళ్ళు బుట్టలు అల్లుకునే వాళ్ళకి ఎటువంటి సమస్యలు రానియకుండా వాళ్ళకి ఎదురులు తెచ్చుకొని అల్లుకునే విధంగా చేస్తున్నారు. మా ఎస్టీ గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామము ఒక మిథునన్న, జగనన్న, సీనన్న వీళ్ళ వెంటే ఉంటుంది. ఇంకా వేరే పార్టీ గురించి ఆలోచించదు, వేరే దాని గురించి ఇక్కడ ఊహ కూడా అందదు. అది జై జగన్. నేను పక్కా వైఎస్ఆర్ పార్టీ అండి. ఇక్కడ జరిగిన మన సంఘటనలో మారుతారు కెంగారెడ్డి గారు, ఎందుకు మారుతారు, వచ్చిపోతాం మారుతాడు. మాకు అందుబాటులో ఉన్నది మా మిథున్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, రైల్వే కోటల దగ్గరలో ఉన్నది. ఆయన ఎక్కడ ఉంటాడు ఆయనకే తెలీదు, అమెరికా అంటాడు ఇక్కడ అంటాడు ఆయన తిరుగుతూ ఉంటారు. ఏమి మేము తిరిగి మేము పక్కా వైఎస్ఆర్ పార్టీ అండి, వేసేది ఫ్యాన్కి. వాళ్ళు నిన్ను మాట్లాడినా ఏం చేస్తాం, ఈ అభివృద్ధి చేస్తాము, ఇక్కడ ఎందుకు మాట్లాడారు, ఎందుకంటే మాత్రం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేదిలే పీకేదిలే, గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన చెప్పేటవన్నీ చేసినట్టే. ఏం చేసింది అండి, ఏం చేసినాడు చెప్పండి, పలానా పీకాడా, ఏం పీకేది ఏం లేదు. మాకు నేది మా వయసు రాజశేఖర పక్క పక్క మేము ఆయన మా మిథున్ రెడ్డి గారు గెలిపించుకుంటాము, మా కొరమల అత్యధిక మెజారిటీ మేము గెలిపించుకుంటాము. ఏమి చేసి మేము జగన్ అన్నని మళ్ళీ సీఎం చేసుకుంటున్నాము, చేస్తున్నాం, కొడుతున్నాం. ప్రస్తుతం మనం రైల్వే కోడూరులో పలు ప్రాంతాలలో సందర్శనార్థం వచ్చేసి ప్రజలు పోలు తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినటువంటి ప్రజాదరణ ఏది చూసినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఎంపీని ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు ఒక సామాన్య ఓటర్ మనతో ఓటర్ ఉన్నారు, వారిని అడిగి తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. నా పేరు డి భాస్కర్ రెడ్డి. చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసామంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అండ్ ఎంపీగా మనకు వచ్చేసి మిథున్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు దీనికి పోటీ మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామనేసి అవతల నల్ల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎంని తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి ఇక్కడ నిలబెట్టడం జరిగింది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటాడు, ఏడ నితిన్ అన్న అందరికీ జనాభాలో ఆయన ఇప్పుడు టచ్లో ఉంటాడు కాబట్టి అందరూ అతనికే వచ్చారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు కానీ హైదరాబాద్ నుంచి ఎప్పుడు ఇక్కడికి వచ్చింది లేదు. ఇప్పుడు పార్టీ పెట్టారని ఇక్కడ వచ్చి ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎంపీ అన్నకు ఆయనకు ప్రజల్లో బాగా ఉండదు కాబట్టి ఆయనే బంపర్ మెజార్టీతో గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. ఈడ రైల్వే కోడూరులో కొరమట్ల శ్రీనివాసులు కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తాడని ఈడ సైనికులు మొత్తం అతనికి వేసేటట్టు ఉన్నారు. అది మా ఒపీనియన్. నితిన్ అన్నే బంపర్ మెజార్టీతో గెలుస్తాడు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏడ ఓపెన్ లేదు. అది నా ఓపెన్ నేను చెప్తాను అన్నగారు. నా పేరు వడ్డీ అన్నపూర్ణ అండి.
చెప్పండి మేడం. ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, అయితే నెక్స్ట్ తెలుగుదేశం ప్రభుత్వం మీ మోసమని బలంగా వాదిస్తున్నారు, దానికి మీరేమంటారు? వాళ్ళకి అవకాశమే లేదండి, ఎందుకంటే జగనన్న ఇచ్చిన హామీల కంటే కూడా ఎక్కువ జనాల్లోకి దూసుకొని వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని నవరత్నాలనే మేనిఫెస్టో లాస్ట్ ఎలక్షన్కి రిలీజ్ చేశారు. ఆ నవరత్నాల కంటే కూడా చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారన్నమాట. మహిళా పక్షపాతి అనేది జగనన్నకు ఒక పేరుంది. మహిళలకు ఏ రకంగా ఎన్ని రకాలుగా లబ్ధి చేయొచ్చు అని ఆలోచించి అన్న మహిళల్ని సమాజంలో ముందడుగులో నిలబెట్టే ప్రయత్నంలో అన్న సక్సెస్ అయ్యారు. అలాగే ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా చదివించలేని స్థితిలో అప్పట్లో ఉండేది, 2019 బిఫోర్ ఉండేది. కానీ ఇప్పుడు ఎంతమంది పిల్లలనైనా చదివించుకోగలనన్న ఆత్మవిశ్వాసాన్ని జగనన్న కల్పించారు. ఇప్పుడు నాడు నేడులో స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, ఏ తల్లి బిడ్డను చదివించుకోవడానికి కూడా ఎంతమంది ఎంత పెద్ద చదువులనైనా ఈజీగా చదివించగలనన్న భరోసా అన్న కల్పించారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసామంటే ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇద్దరు ఎంపీలు పోటీ నిలబడుతున్నట్టు తెలుగుదేశం తరపు నుంచి, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి. వైఎస్ఆర్సీపీ నుంచి చూసామంటే మనం మిథున్ రెడ్డి గారు గతంలో ఆల్రెడీ ఎంపీగా ఉండి మళ్ళీ ఈసారి కూడా పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా ఈయనకు మేము దీటైన పోటీని మేము దింపుతామనేసి అవతల ఎక్స్ సీఎం ఆంధ్రప్రదేశ్ ఎక్స్ సీఎం అయినటువంటి నల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారిని దింపారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇద్దరు కేంద్ర మంత్రుల్ని ఓడించిన ఘనత మిథునన్న గారికి ఉందండి. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే ఓటమి పాలు అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆన్ స్పాట్లో ఎంపీ గారు అయినా కూడా అన్న అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ఆన్ స్పాట్లో వెళ్ళిన వాళ్ళ సమస్యలు తీర్చి పంపిస్తారు. చేతికి ఎముక లేకుండా అన్న సాయం కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. అటువంటి ఎంపీ గారు మాకు దొరకడం నిజంగా రాజంపేట నియోజకవర్గ ప్రజలు చేసుకున్న పుణ్యం. వాళ్ళు ఇప్పుడుంటారు, గెలిచినా ఓడిపోయినా హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు కావాలి, కానీ జనాల్లో ఉండి ఎలక్షన్స్ అయిపోతానే వెళ్ళిపోయే వాళ్ళని రేపు ప్రజల అవసరాలు ఎవరు తీరుస్తారండి? అన్నుంటారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు రేపున్న రానున్న సర్వత్రిక ఎన్నికలలో 2024లో మీరు ఎటువైపు ఉంటున్నారు, ఎటువైపు సపోర్ట్ చేస్తున్నారు? ఒకవేళ మిథునన్న గారికి అయితే ఎన్ని ఓట్లతో మీరు మెజారిటీ ఇవ్వగలుగుతారు? దాంట్లో ఆ డౌటే లేదండి. వచ్చేది జగనన్న పార్టీనే, గెలిచేది మిథునన్నే. మిథునన్న లాస్ట్ టైం రికార్డ్ మళ్ళీ బద్దలు కొడతారనే మేము అనుకుంటున్నాము, కొడతారు కూడా. పోయినసారి 2 లక్షల పైచీలకు వచ్చింది, ఈసారి ఆ రికార్డ్ని మళ్ళీ రిపీట్ చేస్తారు అన్న. ఖచ్చితంగా అన్న అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు. ప్రజలు అన్నని బాగా మనస్ఫూర్తిగా నమ్మారు. కొరమట్ల శ్రీనివాసులు గారిని, మిథునన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకి మళ్ళీ ప్రజలు పట్టం కడతారు. అన్న ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేశారు నవరత్నాలు ప్లస్ అనే పేరుతో. అన్న ఇచ్చిన హామీల కంటే కూడా ఇంకా అన్నిట్లో బడ్జెట్ పెంచే చూపించారు. ఇంకా జనాలు ఎందుకంటే అన్న ఒకసారి చెప్పారు కాబట్టి చేసి చూపించారు. ఆ నమ్మకం జనాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా జగనన్న వై నాట్ 175 అన్నారు, అది ఖచ్చితంగా వస్తుంది. మళ్ళీ జగనన్నే సీఎం అవుతారు.